హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుణ్ణి. అయితే అక్షయ తృతీయ విశేషాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అక్షయ తృతీయ పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే ఇప్పుడు కూడా మనకి ఏటా వైశాఖ శుద్ధి తదియ రోజున అక్షయ తృతీయ వస్తుందండి. ఆ రోజు మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాము. అయితే హిందువులకి ఈ పండుగ చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మనకి అక్షయ తృతీయ మే 10 శుక్రవారం రావడం చాలా విశేషమైనదండి. అయితే అక్షయ తృతీయ ఏ సమయంలో ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అక్షయ తృతీయ ఉదయం 5:45 నుండి తిథియ గడియలు ప్రారంభమై రోజంతా తదియ ఉంటుందండి. అయితే ఇప్పుడు కూడా మనము ఏదైనా పని చేయాలంటే, కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలనే ముందు రోజు ఆ రోజు తిథి వారం నక్షత్రం చూసుకొని వర్జ్యం చూసుకొని ఉంటాం. కానీ అక్షయ తృతీయ రోజు ఏవి అవసరం లేదండి. చాలా చాలా మంచి రోజు. ఈరోజు ఏదైనా ప్రారంభించిన పని చాలా విజయం సాధిస్తుందని మనకి పురాణాలు చెప్తున్నాయండి. అయితే ఈ రోజునే మహావిష్ణువుకు లక్ష్మీదేవికి పెళ్లి చేసుకున్న రోజు కూడా ఇదే అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున అమ్మవారికి చక్కగా అలంకరిస్తారండి. అందుకే ఈ రోజున బంగారం కొనుగోలు చేసి అలంకరించుకుంటే శుభం జరుగుతుందని నమ్ముతారు. అయితే ఇంకొకటి ఏంటంటే, నిరుపేద అయినా కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు కూడా ఇదే రోజని మనకి పురాణాలు చెప్పబడ్డాయి. అయితే ఈ రోజునే కుచేలుడు దారిద్ర్యం పోయి సంపూర్ణుడయ్యాడండి. అలాగే మహావిష్ణు అవతారములో ఒక్కటైన పరశురాముడు కూడా ఈ వైశాఖ శుద్ధి తదియ రోజునే అంటే అవతరించారని పురాణాలు చెప్పబడ్డాయి. అలాగే అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఈ రోజేనండి. అయితే కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి భిక్షటనకు వెళ్ళిన జగద్గురు అయిన ఆదిశంకరాచార్యులు కూడా కనకధార సూత్రం పఠించిన రోజు కూడా ఈ రోజేనండి అక్షయ తృతీయ. ఆ ఇంటికి బంగారం ఉసిరిగాయలు కురిపించిన రోజు కూడా ఈ రోజేనండి. అలాగే సింహాచలం క్షేత్రంలో అప్పన్న స్వామి అంటే మనకి వైజాగ్ సింహాచలం క్షేత్రంలో అప్పన్న స్వామి అంటామండి మా సైడు, నిజస్వరూపము దర్శనం చేస్తారండి. అలాగే చందనోత్సవం కూడా ఈరోజు చేస్తారండి అక్షయ తృతీయ రోజు. అయితే అక్షయ తృతీయ రోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముందుగా అంటే సూర్యోదయానికి ముందే లేగవాలండి. లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత చక్కగా మనము ఇల్లు గుమ్మాళ్ళు చక్కగా ముగ్గులతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా గడప పూజ చేసుకోవాలి అండి. గడప పూజ చేసుకొని అటుపక్క ఇటుపక్క దీపారాధన చేయాలి. అలాగే తులసికోట ఉంటే తులసికోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి ఈరోజు మనం దీపావళి రోజు ఎలా అలంకరించుకొని చక్కగా మనం పూజలు చేస్తామో నవధాన్యాలు పెట్టి అలాగే మనము అక్షయ తృతీయ కూడా మనం చేసుకోవాలి. అయితే చాలామంది బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. శక్తి ఉన్న వాళ్ళు బంగారం కొనుక్కోవచ్చండి. శక్తి లేని వాళ్ళు నిరుపేదలకైనా సరే ఇసనగరలు గొడుగులు చెప్పులు ఏవైనా సరే మనము ఒకరికి కానీ ఇద్దరు కానీ సమర్పిస్తే చాలా మంచిదండి. అక్షయ తృతీయ రోజు చాలా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. విజయం అంటే మనకి చేకూరుతుంది. అలాగే అమ్మవారికి మనము మంగళకరమైన వస్తువులతో చక్కగా అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అలాగే మనము అప్పు చేసి బంగారం కొనడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు. మన శక్తి కొలిది ఆ రోజు ఉప్పు కొన్నే చాలా మంచిదండి. అలాగే నిరుపేదలకి ఒక్కరోజైనా సరే మనస్తృప్తిగా భోజనం చేసినా చాలా మంచిదండి. అక్షయ తృతీయ రోజు మనము అంటే వెండి బంగారాలు అంటే బంగారం కొన్నవాళ్ళు వెండి కూడా కొనుక్కుంటే చాలా మంచిది ఫ్రెండ్స్, ఓకేనా? ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ఇక్కడ అన్నపూర్ణదేవికి అంటే ఈశాన్య ఆగ్నేయ మూల కూడా చక్కగా మనము అన్నపూర్ణదేవికి మనము పూజ చేస్తే మనకి చాలా చాలా విశేషమైన లాభం పొందొచ్చని మనకి పురాణాలు చెప్పబడ్డాయండి. అక్షయ తృతీయ రోజు ఏ పని ప్రారంభించినా చాలా విజయం అనేది సాధిస్తుందండి. అంటే ఎప్పుడు కూడా మనము అన్నానికి లోటు ఉండకుండా ఉంటుంది. అలాగే అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా అలాగే అమ్మవారికి నైవేద్యంకి వస్తే అమ్మవారికి పాయసన్నం అంటే చాలా ఇష్టం అండి. పాయసన్నము ఆ తర్వాత పులిహోర అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం ఇవన్నీ మనము సమర్పిస్తే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏవైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.